ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. ఒంగోలు 2వ డివిజన్ ముక్తోదలపాడులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు వివరించడంతో పాటు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవటానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జనార్దన్ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్లు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, 16,500 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, నైపుణ్యాభివృద్ధి సెంటర్ల ఏర్పాటు వంటి 5 ప్రధాన అంశాలపై తొలి సంతకాలు చేశారని ఎమ్మెల్యే దామచల జనార్దన్ గుర్తు చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ నోకసాని బాలాజీ, పార్టీ సీనియర్ నాయకులు కామిపల్లి శ్రీనివాసరావు మరియు పలువురు కార్పొరేటర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పలు డివిజన్ల నుండి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించారు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి 2 మాటల్లో మనం చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ఒంగోలు జిల్లాలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం. మరి ఆ కార్యక్రమంలో 100 రోజులలో మన రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అతి ముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందులో మొట్టమొదటిది, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం చేసినది మరి మెగా డిఎస్సి. 16,437 ఉద్యోగాలను మరి నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా 5-6 సంవత్సరాలు నోటిఫికేషన్ లేక ఎదురు చూస్తున్న వారికి ఒక ఆశాకిరణంలాగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం, అలాగే పేదలు, అనేక మంది కార్మికులు, రిక్షా కార్మికులు కావచ్చు, తాపీ పని కార్మికులు కావచ్చు, బయట భోజనం చేయాలంటే 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండేది. 5 రూపాయలతో కడుపు నింపేటువంటి 3 పూటల 5-5 రూపాయలకు భోజనం అందించే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం, అట్లాగే దేశ చరిత్రలోనే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రము. ఇది మనం గర్వంగా చెప్పుకునేటువంటి విషయాలు. అలాగే 10 రోజుల పాటు వరదల్లో మరి అందరు ఆఫీసర్లని, అందరు ఎమ్మెల్యేలు, మంత్రులందరినీ పెట్టి పెద్ద ఎత్తున డిజాస్టర్ మేనేజ్మెంట్ నిర్వహించి ప్రజల మన్ననలు పొందినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,
ఇవన్నీ కూడా ఈ 100 రోజుల్లోనే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు జరిగాయి. దీన్ని ప్రజలకు తీసుకెళ్లాలి అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అందువలన దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, మా సచివాలయ సిబ్బంది, అలాగే పార్టీకి సంబంధించిన పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఎందుకంటే ప్రజలకు ఈ విషయాలు తెలియజేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండవది, ప్రజల నుంచి స్పందన స్వీకరించమని చెప్పారు ముఖ్యమంత్రి వర్యులు. అంటే ఈ ప్రభుత్వం చేసిన 100 రోజుల కార్యక్రమాలలో ప్రజలు ఎలా స్పందిస్తున్నారని తెలుసుకోవడం రెండవది. ఇక మూడవది ఏమిటంటే, ఏ వార్డులో, ఏ డివిజన్లో అయితే ఈ కార్యక్రమం జరుగుతుందో, ఏ గ్రామంలో అయితే జరుగుతుందో, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి. రెండు సమస్యలు ఉంటాయి, ఒకటి సమిష్టి సమస్య, రెండవది వైయక్తిక సమస్య. సమిష్టి సమస్య అంటే ఆ వార్డుకి, ఆ డివిజన్కి కావలసిన రోడ్లు, డ్రైనేజీలు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే గుర్తించి వాటిని స్థానిక శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు తగినటువంటి నిధులను మంజూరు చేయించుకొని ఆ సమస్యను పరిష్కరించడం. వైయక్తిక చాలా సంతోషం. మన ప్రియతమ శాసనసభ్యులు దావచర్ల జనార్దన్ రావు గారు ఈ ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించటం, ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి మొట్టమొదటిగా మన గ్రామానికి రావటం, మన గ్రామం అంటే నేను డివిజన్గా కాదు, మన ముక్తోదలపాడు పంచాయతీగా తీసుకుంటే, ముక్తోదలపాడు గుణవేలపాడు గతంలో ఒక పంచాయతీగా ఉండి ఇప్పుడు నగరపాలక సంస్థలో 2వ డివిజన్లో భాగమైంది. మనది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 83 నాటి మెజార్టీని కూడా తలదన్నే విధంగా 735 ఓట్లు మెజార్టీ రావటం అనేది ఒక చరిత్ర. మేయర్ గారు ఇప్పుడే ఇచ్చేశారు, గంగాడి సుజాత గారు వారిని వేదికలు అలంకరించవలసింది కూర్చున్నాం. 100 రోజులైన సందర్భంగా ఈరోజు మన గ్రామానికి రావటం, ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికి కూడా కనీసం ఈరోజు ఇంటికి కూడా పోకుండా స్నానం చేయటానికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నుంచి, సమావేశం నుంచి ఇక్కడికి రావటం జరిగింది. మీ అందరికీ కూడా ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ భారతదేశ చరిత్రలో 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, 6000 రూపాయలు వికలాంగుల పెన్షన్ ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అది ఏప్రిల్ మే జూన్ తోటి కలిపి తొలి నెలలో 7000 పెన్షన్ ఇవ్వటం జరిగింది. అట్లాగే చెత్త పన్ను ఈ దేశంలో ఎక్కడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెత్త మీద పన్ను వేసి మన దగ్గర వసూలు చేశారు, ఆ చెత్త పన్నును రద్దు చేయటం జరిగింది. అట్లాగే మనకి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి మన భూములు మనకు దక్కకుండా జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పాస్ పుస్తకాలు తయారు చేసి కోర్టులకు కూడా హక్కు లేకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెస్తే దాని తొలి సంతకంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అట్లాగే నిరుద్యోగులకి 16000 ఉద్యోగాలతో టీచర్ పోస్టులు భర్తీకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అట్లాగే 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నా క్యాంటీన్ని తెరవటం జరిగింది. ఈ విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరపటమే కాకుండా ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకి జీతాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాదు మొన్న వరదలు వస్తే విజయవాడ నగరంలో ఎంత పెద్ద ఎత్తున 10 రోజుల పాటు ఒక ముఖ్యమంత్రి నీళ్ళల్లో ఉండి వరదల్లో కంప్లీట్గా 10 రోజులు బస్సులో ఉండేది పరిపాలన చేయటం అనేది ఈ దేశంలో పరిపాలన విధానమే ఎలా ఉంటుందో చూపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దీపావళికి 3 సిలిండర్లు ఉచితంగా రేపు దీపావళికి ఇవ్వబోతా ఉన్నారు. అట్లాగే వృద్ధాప్య పెన్షన్లు కూడా అర్హులైన వారి అందరికి కూడా వచ్చే నెల నుంచి, కొంతమంది అర్హత లేని వాళ్ళు కూడా 50 ఏళ్ళను కూడా దొంగ ఆధార్ కార్డులో పేర్లు వయసు మార్చుకొని 60 ఏళ్ళ పెన్షన్లు తీసుకోవటం ఇట్లా చేయటమే కాకుండా 8 లక్షల మందికి గత ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లు తొలగించడం జరిగింది. ఇవన్నీ కూడా అక్టోబర్లో గ్రామ సభలు నిర్వహించి రాబోయే రోజుల్లో కొత్తగా అర్హులైన అందరికి కూడా పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఇల్లు కూడా మనం గతంలో మన జనార్దన్ గారి నాయకత్వంలో చింతల దగ్గర కానీ, కుప్పల దగ్గర కానీ మన G+3 ఇల్లు పెద్ద ఎత్తున మనం నిర్మాణం చేస్తే వాటిని 5 సంవత్సరాల నుంచి పాడుపెట్టడం జరిగింది. అవి కూడా పూర్తి చేసి ఇవన్నీ కూడా టిట్కో ఇళ్ళందరికీ కూడా పేదలకు ఇవ్వటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో
ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం 2 సెంట్లతోటి ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఇళ్ళు లేని వాళ్ళకి అందరికి కూడా ఇళ్ళు కూడా శాంక్షన్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే ఈరోజు మనకి 12 లక్షల కోట్ల అప్పుతోటి ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి కనీసం ఎవ్వరికి ఏ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాతనే ఈరోజు అవన్నీ కూడా ఒకటొకటి కూడా పూర్తి చేసుకోవటం జరుగుతూ ఉంది. కంప్లీట్గా ఈ రాష్ట్రాన్ని అధోకతి పాలు చేసి అప్పులు పాలు చేసి మనకి ఈరోజు రాష్ట్రాన్ని అప్పజెప్పడం జరిగింది. దీన్ని అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాబోయే రోజుల్లో మనం అంచెలంచెలుగా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అనౌన్స్ చేయటం జరిగింది. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మద్యం ఈ పనులు చేసుకుని పొగలల్లా పనిచేసి కూలి పనులు చేసుకునేవాళ్ళు రాత్రిపూట ఏదో లిక్కర్ అలవాటు ఉంటే ఆ లిక్కర్ తీసుకునే అలవాటు ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం లిక్కర్ తయారీ తనే చేసి 100 రూపాయలు ఉండేదాన్ని 200 చేసి ఆ 200 కూడా విషయం కలిపి దాదాపు 30-40 వేల మంది కిడ్నీ పాడై లివర్ పాడై హార్ట్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయి 30-40 వేల మంగళసూత్రాలు దించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని రద్దు చేసి ఈరోజు ఎవరి ఇష్టం వచ్చిన బ్రాండు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎవరు వాళ్ళు కొనుక్కునే విధంగా రేట్లు తగ్గించి పేద ప్రజలకు అందుబాటులోకి రేపు అక్టోబర్ నుంచి కూడా కొత్త పాలసీ కూడా తీసుకొస్తున్నారు. ఇది అందరూ కూడా గమనించాల్సిన కోరుతున్నాను. ఈ రెండే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా తల్లికి వందనం పేరుతోటి అవన్నీ కూడా త్వరలో స్కీములు అనౌన్స్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన నగర ప్రథమ పౌరాలు, రాజకీయ సభ కాదు కాబట్టి రాజకీయం ప్రస్తావించను, నా విధానాలకు విరుద్ధం ప్రభుత్వ కార్యక్రమం ఇది. ప్రజలందరూ 5 ఏళ్ల పాటు పడినటువంటి ఇబ్బందులు ఎన్నో అప్ అండ్ డౌన్స్ అన్ని ఈ స్టేట్లో చూసాం మనం. మన ఆస్తి మనది కాకుండా వేరే వాళ్ళ ముద్రలు వచ్చిన పరిస్థితి చూసాము. రోడ్లు వేస్తాం, రాజధాని ఇస్తాము, పెన్షన్లు పెంచుతాము అని చెప్పేసి వివిధ హామీలు ఇచ్చి అన్ని హామీలను కూడా విస్మరించి కేవలం కక్ష సాధింపు రాజకీయాలని ఈ రాష్ట్రం మీద చూసినటువంటి ఒక రాక్షస పాలన 5 ఏళ్ల పాటు చూసిన తర్వాత మనందరి యొక్క కృషి పట్టుదలతోటి ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని NDA కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీల యొక్క భాగస్వామ్యంతో సమర్థవంతమైన నాయకులకు అధికారం ఈరోజు అప్పగించుకున్నాం. ఈ 100 రోజుల్లో ఇచ్చిన హామీల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం మీద ఆర్థికంగా ఇబ్బందులు ఎందుకన్నాను అంటే, సాధారణంగా సాగులో ఉన్న పొలం తీసుకుని ఎవరైనా సాగు చేయగలరు, కానీ రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద బండ కొండలు ఉన్నటువంటి ఒక బీడు భూమిని సాగు చేయడం లాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. అట్లాంటి రాష్ట్రాన్ని ఈరోజు NDA కూటమికి అప్పగించాడు జగన్మోహన్ రెడ్డి. 100 కోట్ల అప్పులు, ఎక్కడెక్కడో స్కాములు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిని ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పగించాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకోవడానికి, అలాగే అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళడానికి ఆకలి అవుతుంటే ఆ టైంకి అన్నం పెట్టడం, అలాగే రెండవ రోజు మన వైపు చేతులు జాచి అడుక్కోకుండా అభివృద్ధి పదం వైపు మనకు ఒక ఆదాయ మార్గాన్ని చూపించడం, ఈ రెండు మార్గాలు ఇంపార్టెంట్. ఏ ప్రభుత్వానికైనా సరే సంక్షేమము మరియు అభివృద్ధి రెండు సమపాలలో తీసుకెళ్లినప్పుడే సక్సెస్ఫుల్ అయినటువంటి గవర్నమెంట్గా పేరు పొందిద్ది. అది జగన్మోహన్ రెడ్డికి చేతగాకి 150 నుంచి 11కు పడిపోయాడు. అట్లాంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి రాకూడదు అని సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలలో తీసుకెళ్తూ ఈ ప్రభుత్వంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రం నుంచి నిరంతరం సహకారం అందిస్తున్నటువంటి మోడీ గారు ముగ్గురు కనుసన్నల్లో, అలాగే వాళ్ళ యొక్క సేఫ్ హ్యాండ్స్లో ఈ రాష్ట్రం ఈరోజు ఉన్నందుకు సంతోషంగా ఉంది మా అందరికీ కూడా. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు నెలకొనుంది. ఎందుకంటే రీసెంట్గానే మనం చూసాము, విజయవాడ విపరీతమైన వరదలతో అతలాకుతలం అవుతూ ఉంటే వేలాది లక్షలాది ప్రాణాలను ఎలా కాపాడాలి అని ఒక ముఖ్యమంత్రి తన వయసును మర్చిపోయి అక్కడే నిద్ర చేసి నిరంతరం వాళ్ళని రక్షించడం కోసం పోరాడుతుంటే మనకు టీవీలో చూపించినటువంటి వార్తలు, ప్రజల్లో మనకు వైసీపీ నాయకులు వినిపించినటువంటి వార్తలు, మీకు 1500 వేస్తా అన్నాడు ఇచ్చాడా, ఫ్రీ బస్ ఇస్తా అన్నాడు ఇచ్చాడని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ప్రాణం కన్నా కూడా వీళ్ళకి రాజకీయం ముఖ్యమైపోయి మనందరిని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వం, అలాగే వైసీపీ పార్టీ మరియు వాళ్ళ అనుకూల ఛానల్స్ చేస్తూ ఉన్న విషయం మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా అట్లాంటి కక్షపూరిత రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్సే ఈ స్టేట్లో చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. డ్రగ్స్ ఎలాగా యువతకు ప్రమాదమో,
హత్యలు దొంగతనాలు అలాగే సమాజానికి ప్రమాదము, అలాగే వైసీపీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదం. కాబట్టి వైసీపీని రాష్ట్రం నుంచి పారదోలాల్సిన అవసరం మనందరికీ ఉంది. వాళ్ళ యొక్క భావజాలం ఏ ఒక్కళ్ళు నిలబడ్డా సరే వాళ్ళు కూడా చెరిపోయే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉండిద్ది. కాబట్టి వైసీపీ నుంచి దూరంగా ఉందాం, ప్రభుత్వానికి అండగా ఉందాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ప్రభుత్వానికి సహకరించి స్వచ్ఛందంగా మనకు మనం మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని ప్రజల కోసం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి సంయమనంగా ఈ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి గ్రామ ప్రజల్ని అలాగే అందరినీ కూడా ఈ వేదిక సాక్షిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓట్లే ఇచ్చేటప్పుడు హామీలు అందరూ ఇస్తారు, ఓట్లేసి గెలిపించిన తర్వాత ఆ హామీలు నిలబెట్టుకునే నాయకులే చిరస్థాయికి నిలిచిపోతారు. అట్లాంటి వాళ్ళలో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి మరి రెండవ డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి దామసిల్ జనార్దన్ గారికి, అలాగనే మరి బాలాజీ గారికి, అలాగే మా కమిషనర్ గారికి, ఎక్కడే డయాస్ పొందినటువంటి అతిథి మహారథులకు అందరికీను, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా మహిళా తల్లులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, మనందరము కూడా ఎంతో కావాలని ఎన్నుకునే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఒక మీటింగు, అందున 100 రోజుల్లో ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది ఎందుకు మంచి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసే సదుద్దేశంతో మరి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ముందుకు రావడం చాలా సంతోషం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆశలతో ప్రభుత్వాలు ఎన్నుకుంటారు, కానీ ఆశలు నెరవేర్చినప్పుడు మాత్రమే మనకు అందరికీ కూడా సంతృప్తి ఉంటుంది. మాటలు చెప్పేవాళ్ళు కొంతమంది అయితే చేతలు చేసేవాళ్ళు మరి కొంతమంది ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజున అభివృద్ధికి మారు పేరుగా ఒక బ్రాండ్ని వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే గారు. ప్రతిసారి కూడా ప్రతి చోట్ల ఎక్కడైనా సరే వారు బ్రాండ్ వేసుకున్నారు, అందులో ఎలాంటి అసక్తి లేదు. మరి ఇప్పుడు మనము ఈరోజు మనం చూసినట్లయితే ప్రభుత్వ రాగానే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేటప్పుడు ఆ సమస్యను తీర్చడానికి మొట్టమొదటిసారిగా మరి మన గౌరవ సీఎం గారు చంద్రబాబు గారు మరి వెంటనే మరి డిఎస్సిని కూడా అనౌన్స్ చేయడం అనేది చాలా సంతోషం. అన్నిటికంటే ముఖ్యంగా మనది రైతు ప్రభుత్వం, రైతులందరూ కూడా బాగుండాలి, వారికి మరి ఉచిత కరెంటు కానివ్వండి, అలాగే మంచి విత్తనాలు కానివ్వండి, మరి వారికి ఏదైనా నష్టం వస్తే నష్టపరిహారం కానివ్వండి, అన్ని విషయాలను కూడా మరి నేనున్నానంటూ భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాకుండా మరి మహిళలకి ముందుగానే మరి వాగ్దానం చేసినట్లుగా మరి గ్యాస్ను కూడా ఇస్తాము, సంవత్సరానికి పేద ప్రజలందరికీ కూడా మరి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పడం. అయితే మనకి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మరి వరదలు, వర్షాలు, మరి నిరంతరము కూడా అంతరాయాలు కలుగుతున్నా కూడా ఏమాత్రం వెనకాడకుండా మరి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మరి అందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాకుండా మన విజయవాడ విషయానికి వచ్చినట్లయితే ఇంచుమించుగా మరి రాష్ట్ర ప్రజలే కాకుండా మరి వేరే రాష్ట్ర ప్రజలు కూడా మరి ఎంతోమంది ముందుకొచ్చి వారి యొక్క దాతృత్వాన్ని కూడా మరి తెలియజేశారు. అందులో మన ఎమ్మెల్యే గారు కూడా మరి దాదాపు ఒక 4-5 రోజులు వారి యొక్క సొంత ఖర్చులతో మరి భోజనాలు మంచిగా అక్కడ ఏర్పాటు చేయడం మనకందరికీ తెలిసిన విషయమే. అలాగే మా నగరపాలక సంస్థ నుంచి కూడా మా వంతుగా మరి మేమైతే అక్కడ వర్కర్లు దాదాపుగా 300 మంది వర్కర్లు పంపించాం మన వర్కర్లను అక్కడికి. అంతేకాకుండా భోజన సదుపాయాలు కూడా మరి 4-5 రోజులు భోజన సదుపాయాలు కూడా మన నగరపాలక సంస్థ నుంచి పంపించడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మన అప్రమత్తం చేసే విధం, అంటే ఎవరు కూడా బాధపడకూడదు, భయపడకూడదు, అభద్రతా భావంతో ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఏ రకమైన విపత్తులు వచ్చినా సరే మరి ముందుకు నడిపించడంలో ఫెయిల్ కాకుండా మరి అందరి చేత మరి శభాష్ అనిపించుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. కనుకనే ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా అనేకమైన ఇప్పుడు అందరూ మన పెద్దలు చెప్పారు అందరికీ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి పెన్షన్, ఇది కూడా ఈ పెన్షన్ కానుక అనేది నేను మీ అందరూ చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, అసలు వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం అనేది ఎందుకు ఇస్తున్నారు ఒకసారి మనం ఆలోచించాలి మానవత్వంతో. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలు పుట్టినప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళు మురుసు చూస్తూ మురిసిపోతారు. ప్రతి అవసరానికి కూడా
ఏదైనా సరే వాళ్ళు కడుపు కాల్చుకొని కూడా బిడ్డలు అవసరం తీరుస్తారు. కానీ అదే బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండేటప్పుడు మరి భారంగా భావిస్తున్నారు. ఇది మాత్రం మంచిది కాదు. కానీ అలాంటి వాళ్ళకి కూడా మరి మేము ఉన్నామంటూ మన ప్రభుత్వాలు ముందుకొచ్చి మరి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం అంటే మరి తల్లిదండ్రులు చూసుకోకపోయినా కూడా మరి ప్రభుత్వాలు వాళ్ళని మరి కన్న తల్లిదండ్రులలాగా భావించి మరి ఈ రకంగా మరి పెన్షన్ ఇస్తూ వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని కూడా అందరూ హర్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే వేరే రాష్ట్రాలు ఎక్కడా కూడా ఇంత పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడా లేవు. ఇది మన ఒక రాష్ట్రంలో మాత్రం ఇలా జరుగుతుంది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఇలాగ ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే ఏదైతే మనము మరి హామీలు ఇచ్చామో ఎలక్షన్ టైంలో అన్ని హామీలు నెరవేరుస్తూ మరి చిరకాలము మరి మన ఎమ్మెల్యే గారు దామచర్ల గారు వారే ఎమ్మెల్యేగా ఉండాలని అలాగే మన ప్రభుత్వం కూడా ప్రజలందరికీ మన్నలు పొందుతూ మరింత కాలం వారికి మరి అందరి యొక్క మనలతో మరి మరి మళ్ళీ మళ్ళీ గెలిచి మరి అందరికీ సేవ చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫెదర్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. రోజు 100 రోజులు పరిపాలన పూర్తి చేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం కూటమి జనసేన బీజేపీ కూటమి ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఈ రాష్ట్రానికి అధికారం వచ్చేటప్పటికే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి పీల్చి పిప్పి చేసి ఎముకల గూడుగా ఆంధ్రప్రదేశం తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ ఒక అభివృద్ధి ప్రదాత ఒక విజనరీ లీడర్ ముఖ్యమంత్రి కావటం మన అందరి అదృష్టం. ఆయన ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల సమయంలో ఆయన హామీలు ఇచ్చాడో ఊరికి ఉదాహరణకు చిన్న విషయం పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ 3,000 చేయటానికి 5 సంవత్సరాలు లాగి 5 సంవత్సరాల్లో వేయించారు. అది కూడా 200 నుంచి 700 చేసింది చంద్రబాబు నాయుడు గారే. 700 నుంచి 2019 జనవరిలో చేసింది 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పడితే చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 4,000 చేయటానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే ఆ రోజే ఫైల్ మీద సంతకం చేసి ఇవ్వడం జరిగింది. మరలా ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు సంబంధించి కూడా 3,000 పెంచుతూ జూలైలో 7,000 రూపాయలు ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి దీక్ష దక్షత ఆయన కమిట్మెంట్. సరే ఈ కార్యక్రమాలన్నీ అందరూ చెబుతూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న వరదల బీభత్సంతో విజయవాడ అతలాకుతలం అయితే దాన్ని తన సొంత కార్యక్రమం తీసుకొని తన బిడ్డలు లేదా తన తోబుట్టువులు తన సోదరులు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, వరదలకు మునిగిపోతున్నారు, ఇళ్ళు వాకిలి గుడ్డు కూడా అన్నీ పోయినాయి అని కష్టాలను చూసి తట్టుకోలేక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎక్కడో సెక్రటేరియట్ ఉండి పనిచేయచ్చు, రాజధాని నుంచి పనిచేయచ్చు, అయినా కూడా బురదల్లో నీటిలో 75 సంవత్సరాల వయసులో కూడా తిరిగి చేస్తుంటే ఒక ప్రబుద్ధుడు అంటాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ప్రబుద్ధుడు ఒక అజ్ఞాని ఆయనకి ఇంట్లో నిద్ర పట్టకంట నీళ్ళలో దిగుతాడు. నిద్ర పట్టకపోతే ఇంకో చోట పడుకుంటాడు లేకపోతే ఇంకే 5-స్టార్ హోటల్కి పోతారు లేకపోతే ఇంకొక ట్రిప్ వెళ్తారు. బురదలో దిగాల్సిన అవసరం ఉంది. నిద్ర పట్టిపోతే మాట్లాడే ముందు దున్నేనిందంటే దూండగట్టేయమని సామెతగా కాకుండా వాస్తవ పరిస్థితులు మాట్లాడాలి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి వెలగబెట్టి ఏం మాట్లాడతావో తెలియకుండా ఉన్నట్టు ఒక అజ్ఞాని రాష్ట్రాన్ని పరిపాలించినందుకు మనం బాధపడాల్సిన సందర్భం. ఆయన కష్టపడి ప్రజలకి అండదండలు ఉండి ఆయన వలన అధికారులు సైతం ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎప్పుడు కూడా బురదలో తిరిగిన ఐఏఎస్ ఆఫీసర్లు బురదలో దిగి నీళ్ళలో దిగి ప్రజలకు అండగా ఉన్నటువంటి సందర్భం కూడా చంద్రబాబు నాయుడుకు చవి చూపించారు. అదొకటి. ఇంకొకటి ప్రత్యేకమైన విషయం, 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారు. ఎవరి విశ్వాసాలు ఉండొచ్చు, క్రిస్టియానిటీ చర్చికి వెళ్తాం ఆ విశ్వాసం వారిది, అదేవిధంగా మసీదుకి వెళ్తాం వాళ్ళ విశ్వాసం వాళ్ళది, అదేవిధంగా హిందూ దేవాలి, ఎవరి విశ్వాసాన్నైనా గౌరవించగలిగి ఉండాలి. ఒక ముఖ్యమంత్రి అంటే పరిపాలకుడు అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మనోభావాల్ని వారి విశ్వాసాలని అంగీకరించగలిగి ఉండాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో చర్చికి పోతే చర్చిలో ఉండేటువంటి పద్ధతులు పాటించాలి, మసీదుకి పోతే మసీదులో ఉన్నటువంటి పద్ధతులు పాటించాలి, లేదా హిందూ దేవాలయాలకు పోతే హిందూ దేవాలయాలు ఉండేటువంటి పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి ఆ మేరకు నడుచుకోవాలన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో బెంగళూరులో ప్రభుత్వ ఖర్చుతో తిరిగారు ఎట్లా ఇతను ఎదిగించాలని ఆ ప్రబుద్ధుడు మాట్లాడతాడు. ఆవు నెయ్యి కంటే ఎక్కువ రేట్ అయినటువంటి పంది కొవ్వు లేకపోతే వేరే ఫ్యాట్ రిలేటెడ్ 1,400 అయ్యేటువంటి దాన్ని 322 రూపాయలకి ఇచ్చి ఆవు నెయ్యిలో కలుపుతారా అంటే ఏమని, ఆవు నెయ్యి కంటే చాలా ఖరీదైనటువంటిది పంది కొవ్వు రకరకాలి, మేము అవన్నీ తక్కువ ఎక్కువ మనకు అనసరం కలిసిందా లేదా
కలవలేదని ఛాలెంజ్ చేయండి. మీ అందరూ అంతుదేల్చడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఎవడైతే తిరుమల తిరుపతి దేవస్థానం 5 సంవత్సరాలు భ్రష్టించారు, భక్తులు మాట్లాడుతూ వస్తున్నారు, ఇది అపవిత్రం చేస్తున్నారు, ఇతర మతాల వాళ్ళు కావాలని కుట్ర చేస్తున్నారు చెబుతూ ఉన్నారు భక్తులు. ఆర్టీసీ బస్సుల్లో పోయేటప్పుడు ఏం జరిగిందో చెబుతూ వచ్చారు 5 సంవత్సరాల్లో. ఇది ఆఖరికి నిన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లడ్డుల్లో కూడా ఏదో మార్పు జరుగుతుంది, టేస్ట్లో డిఫరెన్స్ వస్తుందని కూడా చెబుతూ వస్తున్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం నిన్న దాన్ని వాస్తవ పరిస్థితుల్ని అక్కడ తనిఖీ చేశారు, ఫ్రాడ్ జరిగిందని తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ పిఎంకి లెటర్ రాశారు ప్రధానమంత్రికి, దాంట్లో చేయి, ఛాలెంజ్ చేయి, లేకపోతే నేను సిట్టో లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయమని ఎందుకు ధైర్యంగా అడగలేకపోయారు? అది అనలేదు అనలేదు అని మనం అన్నాం కాబట్టి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్, ఆయన చెబుతారు మేము అడుగుతున్నామని. తొందరలోనే ఒక్కొక్కటి భవిష్యత్తు తేలిపోతుంది. ఎవడైతే 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలి, తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించాలనుకున్నారో, ఇబ్బందులు పెట్టారో, అరాచకం చేశారో, వాళ్ళందరూ తోలు తీయటానికి మాత్రమే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో రాజు రంపాన్ని పెట్టారు. ఏ ఒక్కడు కూడా తలెత్తుకుని తిరిగేటువంటి పరిస్థితులు లేవు. ఏ ఒక్కడు కూడా ధైర్యంగా గౌరవంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. చిన్న ధర్నాలు చేసే పరిస్థితి లేదు. మాట్లాడితే కదిలితే కేసులతోటి అక్రమంగా ఆఖరిగా సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి చేసి ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినటువంటి ఒక దరిద్రపు కొట్టు ప్రభుత్వం ఏడ్చింది ఈ రాష్ట్రంలో గతంలో. కాబట్టి ఇవాళ మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే దాన్ని మాట్లాడాలి తప్ప, కల్తీ నెయ్యి జరిగిందని మేము అంటుంటే, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి మేము అంటుంటే, ఆ అపవిత్రం చేశారు మేము అంటుంటే, ఏంది సెటైర్లు, యూజ్లెస్ సెటైర్లు ఎట్టేస్తాడు? ఒక లా గ్రాడ్యుయేట్గా ఉండి అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి అనేటువంటి ఒక పొన్నంగి పొన్నగోలు సుధాకర్ రెడ్డి మాట్లాడవచ్చు, అది తప్పు ఒప్ప తేల్చడానికి ప్రయత్నం చేయి. అదేవిధంగా అక్కడ జరగలేదని మీరు నిర్ధారణకు రండి, మేము రుజువు చేపిస్తాం తొందరలోనే. చంద్రబాబు నాయుడు సిట్ వేశారు, ఒక్కొక్కడు అంతు తేల్చడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అందుకే ఎవడెవడు నోర్లు జారుతున్నారు. ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈరోజు 3 నెలల్లో అంటే 100 రోజుల్లో అభివృద్ధి మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తోలటం లేదు, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడటం లేదు. ఎలా రోడ్లు వేద్దామా, సంక్షేమ కార్యక్రమం చేద్దాం, ప్రజలను ఆదుకుందాం, ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామా, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం, చంద్రబాబు నాయుడు గారితో కలిసి 174 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా ఆయన తోడుగా ఉండి ఆయన అడుగుజాడలు నడుస్తూ అడుగులు అడుగు వేస్తూ ఆయన చెప్పిన మాటలు చేద్దామని తపన పడుతున్నారు తప్ప, మీలాగా లఫంగి మాటలు మాట్లాడటం లేదు. రోజా, అంబటి రాంబాబు, ఈ సన్నాయి కోతలు, ఇంకొకడు కాకాని గోవర్ధన నెల్లూరు నుంచి ఒక ప్రబుద్ధుడు, ఇంకొక మాజీ మంత్రి, నేను సిద్ధంగా ఉన్నాను. ఏంది ఏది నెల్లూరు నుంచి ఏంది నువ్వు సిద్ధంగా ఉండేది? తోలు తీయటం జరుగుతుంది. నువ్వు సిద్ధంగా ఉండి వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఒక్కొక్కడిని తాట తీయడం జరుగుతుంది 5 సంవత్సరాల్లో. ఎవడైతే ప్రజా వ్యతిరేకంగా, ఎవరైతే రాజ్యాంగ వ్యతిరేకంగా, ఎవరైతే దుర్మార్గం వివరించారో వాళ్ళందరికీ మాత్రం మంటలు రేగుతాయి. తాట తీసి కారం పూసి ఒక్కొక్కటి సంగతి తేల్చడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. కాబట్టి దుర్మార్గంగా అయితే ప్రవర్తించదు. ఈరోజు 100 రోజులు దగ్గరగా కంప్లీట్ చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో మనం ఏం చేసాం, 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మన వాళ్ళంతా. ఒకసారి అన్ని ప్రాంతాలకు వెళ్ళండి, ఒకసారి మనం చేసిన కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా తెలియపరచండి. మనం చేస్తున్న ఇంకా చేయబోతున్నా ఏంటి అనేది కూడా తెలియపరచండి. అదేవిధంగా అక్కడ ఉండే ఇబ్బందులు ఏంటి అనేది కూడా తెలుసుకుంటే మంచిదని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈరోజు మనం ముక్తమంత్రి పాడు వచ్చాం. ఇక్కడ ఉండే పరిస్థితులు కూడా నేను చాలాసార్లు వచ్చాను. ఈ గ్రామంలో ఏవేవి ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా దాదాపు మనం ఇదివరకు కూడా కొన్ని పనులు చేసుకున్నాం. రోడ్స్ అన్ని సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడ మేజర్ సమస్యతో ఆ రోజు మన ప్రభుత్వం ఉండేటప్పుడు మనకు ఒంగోలు నుంచి ఏదైతే శ్రీనివాస్ థియేటర్ రోడ్డు, మన కేశరాజుకుంట మీదుగా ఇటు త్రావుకుంట వెళ్ళటానికి ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించాను పెద్ద రోడ్డుగా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హైవే టచ్ చేయకూడదు. హైవే మీదకి వెళ్ళి హైవేలో అంతా కూడా తిరిగి వెళ్ళే దగ్గర కానీ, యాక్సిడెంట్లు వచ్చేటట్టు కానీ, అట్నుంచి వచ్చేటప్పుడు మళ్ళా త్రావుకుంట కింద నుంచి వచ్చే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఈ రోడ్డు పెట్టుకున్నాం. అటు మండలాలకు కానీ ఇటు మన గ్రామస్తులు కానీ ఎవరైనా పోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఆ రోజు పెట్టి శాంక్షన్ చేపిస్తే, ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ వర్క్ను కూడా క్యాన్సిల్ చేశారు. దీంతో పాటు 5 వర్క్లు ఆ రోజు పెట్టాం. మేజర్గా మనకు అవసరం ఉండేవి ఒక పక్క కొప్పల నుంచి కరవాదికి కూడా పెట్టాం.
ఎందుకంటే పైన గుండాయిపాలెములు కానీ ఉలిచి కానీ వీళ్ళందరూ కూడా రావడానికి టైంలో రావడానికి యాక్సెస్గా ఉంటుందని ఆ రోడ్డు కూడా పెడితే ఆ రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి అది క్యాన్సిల్ చేయడానికి లేకపోయింది కాబట్టి ఆ రోడ్డు వేయటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్న. ఈరోజు ఎంతోమంది దూరంగా మన భద్రవాడ పాలెం అవ్వచ్చు, ఉలిచి అవ్వచ్చు, అదేవిధంగా కరగాదు వాళ్ళు అవ్వచ్చు, ఈరోజు టౌన్ అంతా ఇటు రాకుండా నేరుగా మనకి కొట్టేల మీదుగా ఒంగోలు వచ్చేదానికి ఈరోజు యాక్సెస్ ఏర్పడిందంటే ఒకసారి మనం ఎన్ని కూడా ఆలోచించాలి. ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నా కూడా మండలానికి మండలానికి యాక్సెస్ ఉన్నప్పుడు అటు ఇటు రావటానికి కానీ ఏ ఊరికి ఆ ఊరికి పోవటానికి కానీ ఇవన్నీ ఉంటే ఈజీ యాక్సెస్ ఉంటుందనే ఉద్దేశంతో ఒక 4 రోడ్లు మనం పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు గుండమాల, అదేవిధంగా మనకు గుండమాల నుంచి అటు కూడా మన కొత్త ఒంగోలు మండలం అది గుండాయిపాలెం కూడా అవి కూడా పెడుతున్నాం. అది ఈ ట్రిప్లో ఈ రోడ్డు ఆ రోడ్డు చేస్తే మనకి ఎక్కడా కూడా మనకు అంతరాయం రాకుండా ఇబ్బంది రాకుండా ఉంటుందనేది మనకి మేజర్గా చేయాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఇది కూడా తొందర రోడ్లో ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితి ముందుకెళ్దాం. దాదాపు సిమెంట్ రోడ్లు కూడా మన ఊరు వరకు మేము మొత్తం కూడా దాదాపు చేసాం. అదేవిధంగా కేశరాజుగుంటలో కొన్ని ఉన్నాయి, అదేవిధంగా బిలాల్ నగర్లో కొంత ఉన్నాయి. తప్పితే ఈ ఊర్లో అయితే మేజర్గా పార్ట్ అంతా కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఈరోజు ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా హౌసింగ్ పెట్టుకున్నారు. ఆ రోజు టిట్కో హౌసెస్లో కొంతమంది ఆ రోజు ఆపేసినంతవరకు మనం ఎక్కడికి చేసామో అక్కడి వరకే ఆగిపోయి ఉన్నాయి. ఈసారి టిట్కో హౌసెస్ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉండాలో వాళ్ళ సొంత కళ నెరవేరేటట్టుగా అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేసి అవి వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళేటట్టుగా దాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే ప్రభుత్వం కూడా 100 రోజుల్లో పోయినసారి పాత ముఖ్యమంత్రి చెప్పాడు నేను 3,000 ఇస్తాను పెన్షన్ అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ 3,000 ఇవ్వటానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. మన నాయకుడు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు తప్పకుండా పెన్షన్ రేపు ప్రభుత్వం రాగానే 4,000 ఇస్తామని చెప్పాడు. వచ్చిన మరుసటి మరుక్షణం 4,000 రూపాయలు దాని మీద ఫస్ట్ సంతకం పెట్టడం, అదేవిధంగా 3 నెలలు ఎలక్షన్ ముందు ఏదైతే ఆగినాయో ఇక్కడ కలిపి 7,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా పెన్షన్ ఇవ్వటం ఈ తెలుగుదేశం పార్టీ మన నాయకుడు చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్ల ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయల పెన్షన్ 1వ తారీఖు అవగానే వస్తూ ఉంది. పోయిన నెల అయితే శనివారం 1వ ముందరే సెలవు వస్తుందని చెప్పి 31 అందరికి కూడా పెన్షన్లు కూడా ఇంటింటికి చేర్చడం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పోయినసారి 5 సంవత్సరాల్లో కూడా చాలామందికి పెన్షన్లు తీశారు. వాళ్ళకి ఏసీ ఉందని ఒకరికి, ఒకరికి ఉద్యోగం ఉందని ఒకరికి, ఒకరికి కారు ఉందని చెప్పేసి ఒకరికి, ఒకరి కరెంటు బిల్లు వస్తుందని చెప్పి ఒకరికి, రకరకాలుగా ఏదో ఒక ఖర్చుగా పెట్టి ఆ 3,000 కూడా సరిగ్గా ఇవ్వలేకుండా దాన్ని కూడా చాలామందికి కూడా పెన్షన్లు ఆ రోజు తీసేశారు. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో దగ్గర 4 లక్షల పెన్షన్లు ఇప్పుడు తొందరలోనే అవి కూడా ఇవ్వబోతున్నారు. మన నియోజకవర్గం వచ్చేకి 3,000-4,000 పెన్షన్స్ రేపు అన్నీ కూడా ఎవరైతే అట్లా ఆగిపోయినాయో అవకాశం ఉండి వీలాగిపోయారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే మళ్ళీ అవి కూడా ఇస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు రేషన్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇందాక మన సీఎం చెప్పినట్టు ఎక్కువ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు కార్పొరేషన్ అవ్వచ్చు, మళ్ళీ యూనివర్సిటీ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, వాళ్ళకి ఏదో విధంగా ఉపాధి కల్పించే బాధ్యతలు కూడా ఈ ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదేవిధంగా మనకుండే పరిస్థితుల్లో ఏదైతే చదువుకొని ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయడానికి కూడా నా వంతు మనం కృషి చేస్తాం. ఈరోజు జనసేన వాళ్ళు కానీ, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ, అందరూ ఎన్డీఏ కూటమి కూడా వాళ్ళు మనతో పాటు తిరిగి మనతో పాటు కేసులు పెట్టించుకొని మనతో పాటు ఎంతో ఇబ్బందులు పడ్డవాళ్ళు కూడా అంతా ఉన్నారు. ఈ 3 నెలల్లో ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏ డివిజన్లో ఎవరున్నారు, ఏ డివిజన్లో మనం చేయాల్సిన పనులేంటి, మనం ఇంకా కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా అవి కూడా కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పోయినసారి మన ముక్తనూతన పాల్లో మన ఎన్నికల్లో
83లో వచ్చింది. ఇందాక నేను అడిగాను మన సీన్ని, 83లో వచ్చింది మెజారిటీ. అంత మెజారిటీ, 800 మెజారిటీ మన ముక్తినొతుల పాల్లో మొన్న ఎలక్షన్కి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం రావాలి అని ఉద్దేశంతో మీ అందరు కూడా ఎంతో కష్టపడి చేసిన దానికి తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంత మెజారిటీ ఎప్పుడు రాంది, ప్రతి ఒక్కరు కూడా కలిసి చేస్తేనే ఈ ఊర్లో ఈ గ్రామంలో అంత మెజారిటీ వస్తుంది. అదేవిధంగా మనకి కేసరాజుగుంటలో కూడా 2 బూతులు ఉంటే ఒక బూత్ ప్లస్ వచ్చింది, ఒక బూత్ కూడా 50 ఓట్లతో మైనస్ అయింది. 50 ఓట్లు అనేది అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితుల్లో కూడా ఎప్పుడు వేలల్లో ఉండేది. అక్కడ కూడా మన వాళ్ళంతా కూడా కష్టపడి దాన్ని కూడా బాగు చేయటం, దాన్ని కూడా అందరూ కూడా కష్టపడి చేశారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలో ఎన్ని కూడా కార్యక్రమాలు కూడా నేను చేస్తానని చెప్పేసి కూడా మీకు మరోసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బిలాల్ నగర్లో అది కూడా 200 మైనస్ వచ్చింది. ఓవరాల్గా ఈ డివిజన్ 550+ తోటి 2 డివిజన్ ఎప్పుడు కూడా ఎక్కువ స్లమ్ ఉండే ఏరియాలు ఉన్నా కూడా ఈరోజు 550+ అనేది ఈ డివిజన్లో మన మెజార్టీ వచ్చిందంటే అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో కష్టపడి పనిచేశారు. దానికి తప్పకుండా కూడా మనకు అవకాశాలను బట్టి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకా ఏ చేయాలో, ఏ విధంగా చేస్తే మనకి ఇబ్బందులు లేండి ఏమిటి అనేది కూడా తొందరలోనే డివిజన్లన్నీ కూడా మేము కూడా తిరుగుతాం. తిరిగిన తర్వాత ఎక్కడెక్కడ మనకి ల్యాబ్స్ ఉన్నాయి, మనం ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా తప్పకుండా కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే అభివృద్ధి. ఆయన నిద్రబాడు, మమ్మల్ని నిద్రపోనేయుడు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అన్నీ కూడా తెప్పించుకుంటా మమ్మల్ని వెంబడబడతా. మొన్న ఒక 5-6 రోజులు విజయవాడ తుఫానికి రమ్మని చెప్పి అక్కడ మమ్మల్ని ఇన్ఛార్జీలుగా వేశారు. 3 డివిజన్లు వేస్తే 3 డివిజన్లు అక్కడ తిరిగి అక్కడ అన్నీ కూడా చూసుకొని అన్నీ షార్ట్అవుట్ అయిపోయిన తర్వాత, నీళ్ళన్నీ పోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా మళ్ళీ నేను వెనక్కి వచ్చాము. ఏడు నుంచి కూడా మనం ఒంగోలు నుంచి దగ్గర 1,56,00,000 వరకు అందరూ కూడా కొంతమంది డోనర్స్ అంతా కూడా ఇవ్వటం, అది కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ఖర్చు పెట్టే విధంగా ఇవన్నీ కూడా ఇవ్వటం, ఏడు నుంచి రైసు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మన వంతు మన నియోజకవర్గం వంతు మనం కూడా కొంత సహాయం చేసి ఆ 3-4 రోజులు అక్కడ అంతా ఉండి దాన్ని అంతా స్ట్రీమ్లైన్ చేసి రావటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏదున్నా కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం అన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం కంప్లీట్ చేసుకుందాం. అదే కానీ పోయినసారి కూడా మన గవర్నమెంట్ ఉంటే ఈరోజు ఒంగోలులో మళ్ళీ ఈ ప్రాబ్లం ఉంది అనేది అడగటానికి కూడా లేకుండా చేసేవాళ్ళం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకు 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి రాకుండా తప్పకుండా కూడా అన్నీ ఏవైతే పండుగలు ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని షార్ట్ టైంలో ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మన వాళ్ళు మన గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా మన కామపల్లి శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.